ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా విద్యకు పెద్దపీట వేశారు. దాంతోపాటు సంక్షేమ పథకాలు అమలులో మాత్రం ఎటువంటి వెనకడుగు వెయ్యట్లేదు. దాదాపు తొలి సంవత్సరంలోనే, తొలి ఏడాదిలోనే 90% అనుకున్న హామీలు నెరవేర్చారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంటే నిజంగా ఆయన పరిపాలన ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సంబంధించి మరొక వరం కురిపించారని చెప్పాలి, నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఇప్పటికే నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే నాడు నేడులో విద్యార్థులకు ప్రయోజనం చేకూరే నిర్ణయాలు చాలా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పాఠశాలలో కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అది ఆల్రెడీ అధికారులకు చెప్పడం, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం. అంటే ఈ మినరల్ వాటర్ ప్లాంట్కి సంబంధించి కంపెనీలకు ఈ వాటర్ ప్లాంట్ల బాధ్యతను అప్పగించాలని చెప్పి సూచన చేశారు. ఎందుకంటే మరొక 2 నెలల్లో మొత్తం అన్ని పాఠశాలల్లో కూడా, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని పాఠశాలల్లో కూడా కంప్లీట్గా మినరల్ వాటర్ అందుబాటులోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయంతో. ఎందుకంటే ఇప్పటికే స్కూళ్లల్లో నాడు నేడు కింద కేంద్రీకృత వంటగదులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ఫస్ట్ అంటే తొలిదశ పనులు అయితే పూర్తి కాబోతున్నాయి. ఇంకా రెండో దశ పనులను 4,732 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం 14,584 పాఠశాలల్లో రెండో దశ పనులు ప్రారంభించబోతున్నారు. నవంబర్ 14వ తేదీన పనులు ప్రారంభించి జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పారు. సెప్టెంబర్ 5వ తేదీన పాఠశాలలు తెరవడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక జగనన్న విద్యా కానుక ద్వారా కూడా ఏవైతే ఇప్పుడు స్కూల్ తెరుచుకున్న తర్వాత పిల్లలకి ఇస్తున్నారో జగనన్న విద్యా కానుక కింద, ఆ వస్తువుల విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ, ఆ ఇచ్చే వస్తువులు ఏదో నామకే వస్తే ఇవ్వకుండా నాణ్యత విషయంలో కూడా ఎక్కడ రాజీ పడద్దు అని అధికారులకు ఆదేశించడం, మొత్తానికి అన్ని సౌకర్యాలు అందించడం, అంటే ఈ నాడు నేడు ద్వారా అలాగే రేపు సెప్టెంబర్ 5వ తేదీన మళ్ళీ స్కూళ్ళు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఒక పక్క ఈ కరోనా ఎఫెక్ట్ పిల్లలు ఇప్పుడు బడికి పంపడానికి తల్లిదండ్రులు అంగీకరించట్లేదు. ఒకవేళ అప్పటికి ఇంకా పరిస్థితి కుదిరి పడితే కనుక, ఈ నెలలో ఏమన్నా కుదిరి పడితే తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల స్పందన వస్తుంది, లేకపోతే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రభుత్వం మళ్ళీ అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈలోపు జరగాల్సిన పనులు అయితే జరుగుతూ ఉండాలి, ఎక్కడ వెనకడుగు వేయడానికి లేదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నారు త్వరలోనే. అలాగే జగనన్న విద్యా కానుక పేరుతో ఒక కిట్ ఇస్తున్నారు విద్యా, ఆ కిట్లో భాగంగా ఒక స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, నోట్బుక్స్ కూడా. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలు అంటే టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చేవారు, ఇప్పుడు నోట్బుక్స్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు యూనిఫామ్ కూడా ఇస్తున్నారు. ఇంకా షూ, లేసు, టై, అన్ని సాక్సులు అన్నీ కూడా మొత్తం అన్నీ, అంటే కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులు ఎలా ఉంటారో అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంతకు మించిన మెరుగైన విద్య అందించాలి, అంతకు మించిన మెరుగైన సౌకర్యాలు కూడా అందించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరొక అద్భుత నిర్ణయం. నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.